మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత చిత్తూరుకు తరలించారు. నేరుగా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. రోజంతా ప్రయాణం వల్ల కాస్త వెన్నునొప్పిగా ఉందని నారాయణ వైద్యులకు తెలిపారు. అనంతరం నారాయణను చిత్తూరు పట్టణ 4వ మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. న్యాయమూర్తి సులోచన రాణి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పేపర్ లీకేజ్ వ్యవహారాల్లో నారాయణకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన తరపు న్యాయవాది జ్యోతిరావు వాదించారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే వైదొలిగారంటూ పత్రాలు అందించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి పోలీసుల నేరారోపణ నమ్మే విధంగా లేదని అభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే నేరారోపణ ఉందో అది నమ్మదగినదిగా లేదు అని చెప్పి జడ్జి ఒక అభిప్రాయానికి రావడంతో పాటు అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు 41A నోటీస్ కింద ఎలిజిబిలిటీ ఉంది. దీనికి కో అక్యూజ్డ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకుని నేను ముద్దాయిగా కనపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇన్సిడెంట్ జరిగిన రోజుకి ఆయన అధినేత కాదు అనేది ఒక ఫైండింగ్ రావడం ద్వారా కోర్టు వారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అభియోగాలు ఏవైతే మోపారో అవి రికార్డెడ్గా నిరూపణ చేయలేకపోయినారో ఒక ఉద్దేశంతో ఆల్రెడీ ఈయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని 2014 ముందే ఆయన వైదొలి గారు అనేది ఒక అభిప్రాయానికి రావడం కోర్టు బెయిల్ మంజూరు చేయదు. ఈ నెల 18లోగా 1,00,000 రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయమూర్తి షరతు విధించారు.